Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన పెద్ద నాయకుడు కాబట్టి వారిని మేము గౌరవించేటువంటి సంస్కృతి నాకు ఉంది అనేది కూడా వివరిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ మృతుడి యొక్క మృతి తర్వాత మొన్నటి రోజు ఒంగోలు రావడం జరిగింది. ఆ ఒంగోలు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడినారు. ఏం మాట్లాడినారు? మా తరఫున పోటీ చేసి గెలిచినటువంటి అన్నారాం బాబు మా కార్యకర్తలనే చంపుతాడా అని చెప్పేసి అన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ తరఫున పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చి మొదటి దఫా శాసనసభ్యుని అయినటువంటి మాట వాస్తవం. దాన్ని నేను ఏ రోజు కూడా వ్యతిరేకించడంలా. ఇప్పటికీ కూడా ఏ సందర్భంలోనైనా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇండిపెండెంట్గా ఉన్నా, ఏ సందర్భంలోనైనా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరులో పోటీ చేసి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి నేను గెలిచినాను అని చెప్పేసి ఈ రోజుకి కూడా సగౌరవంగా చెప్తా ఉన్నా. ఇదే విషయం మీరు అసెంబ్లీలో కూడా చూడండి. 2019లో గెలిచిన తర్వాత ప్రజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత కూడా చెప్పినా లేదా చూడండి. అది మా యొక్క విశ్వాసము, నిబద్ధత అనేది. అంతేగాని మీరు చెప్పినట్టుగా మీ పార్టీలో గెలిచినామని చెప్పేసేసి మేము మీ వంశను చంపుతున్నామనేది అవాస్తవం అని చెప్పేసి దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ఒకరి మీద నింద వేసేటప్పుడు దాని తీవ్రమైనటువంటి దాని పరిస్థితులు, పరిణామాలు ఎట్లుంటాయనేది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే యుద్ధం చేయగలను, ప్రశ్నించగలను అని చెప్పేసి అంటున్నారు. అయ్యా మీరు ఎంతమంది మీద యుద్ధం చేసినారు రాజకీయాల్లోకి వచ్చి? ఎంతమందిని ప్రశ్నించినారు? వెనక్కి తిరిగి చూడండి ఒకసారి, ఎవరి మీద యుద్ధం చేసినారు? యుద్ధం చేయాలన్నా, ప్రశ్నించాలన్నా, ఏది చేయాలన్నా అది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుంది, కానీ మీలాంటి వ్యక్తులకు కాదు అని చెప్పేసి మీకు తెలియపరుస్తా ఉన్నా. ఏం యుద్ధాలు చేసిండండి మీరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం బయటకు వచ్చి జైలు పాలయ్యి అయినప్పటికీ కూడా ప్రజల సమస్యల మీద తిరిగి నాయకుడైనాడు. అంతేకాని మీలాగా శవాల మీద రాజకీయం చేయాలని చెప్పేసి ఆలోచన ఏ రోజు చేయలే. అట్లనే ప్రశ్నిస్తామంటున్నారు. ఏందండి మీరు ప్రశ్నించేది? మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీతో చట్టపట్టాలు వేసుకుని తిరిగిండ్రు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అరాచకాలు చేసినాడండి, ఎన్ని రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసినాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులు కొనుగోలు చేసి అంతేకాకుండా మంత్రి పదవులు ఇచ్చినాడు. ఆ రోజు మీరేమన్నా ప్రశ్నించినారా? అది మీ బాధ్యత కాదా? ప్రశ్నించలేదే మీరు. కానీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు, మీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి అన్నా రాంబాబు అనేటువంటి నేను, అదే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నా, అధికార పార్టీ తెలుగుదేశం ఆ రోజు, కానీ దాన్ని కూడా వ్యతిరేకించి ఈ ప్రజా తప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకి పాల్పడుతున్నందుకు చంద్రబాబు నాయుడు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి న్యాయ వ్యవస్థలు దట్టి తద్వారా 23 మంది పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకి కనీసం నోటీస్ ఇప్పించగలిగిన. కానీ మీరేం చేసినారండి? కనీసం ప్రశ్నించినారా? మీదొక వ్యవస్థ, కానీ నేను ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిగా ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ కూడా ప్రశ్నించిన. దయచేసి దాటి గమనించండి. మనం మాట్లాడడం కాదు, మాట్లాడేది వేరు, ఆచరించేది వేరు అనేది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే మీరు మాట మాట్లాడితే భావసారూప్యం, అలాగే సమసమాజం, ప్రపంచంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరో పెద్ద పెద్ద మహానుభావుల పేర్లన్నీ ఉచ్చరిస్తూ ఉంటారు. ఆ పుస్తకాలన్నీ నేను చదివినానంటారు. ఎగువీరా అంటారు, లేకపోతే చెగువీరా అంటారు, లేకపోతే స్వాతంత్రం సాధించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు అంటారు, భగత్ సింగ్ గారు అంటారు, మహాత్మా గాంధీ గారు అంటారు, ఇట్లా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తారు. అలాగే మదర్ తెరీసా గారి పేరు ఉచ్చరిస్తారు, సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఉచ్చరిస్తారు, అన్ని పేర్లు ఉచ్చరిస్తారు. కానీ పేర్లు ఉచ్చరిస్తే ప్రయోజనం లేదు సార్. వాళ్ళు చేసినటువంటి పనులలో మనం ఏదైనా ఒక్కటన్నా ఆచరిస్తున్నామనేది చేసినాడే సార్థకమైతే సార్. ఊరికే మనం చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటే ప్రయోజనం లే. ఇవన్నీ మేము పుస్తకాలు చదువుతాం, ఇవన్నీ చేస్తామంటే ప్రయోజనం ఏముంది సార్? ఊరికే చెప్పొచ్చు మాటలు, మాటలు చెప్పడం కాదు. కానీ
ఈ సిద్ధాంత పరంగా నాకు సిద్ధాంతాలు తెలియకపోయినా మీలాగా పుస్తకాలు చదువుకోకపోయినా నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విధి విధానాల ప్రకారం ఏదైతే ఆశయంతోటి నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ రాజకీయాలకు కట్టుబడి ఈ రోజుటి వరకు కూడా ఎలాంటి నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఎలాంటి వ్యాపారాలు పెంచుకోలేదని నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటికి ఈ రోజుకి నాకున్నటువంటి ఆస్తుల్ని తెగనమ్మి నేను ప్రజల కోసం కష్టపడుతున్నానే గాని ఇంకొక రీతిగా నేను ముందుకు పోవడం లేదనేది మీరు గమనించకపోవడం అనేది దురదృష్టకరం మీరు పేర్లు చెప్పుకుంటే ప్రయోజనం లేదు దానికి తగ్గట్టుగా నడవడం అనేది కూడా నేర్చుకోండి సార్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఇంకొకటి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ మీ సమావేశాలకి లేదా మీ మీటింగులకి యువత చదువుకునేటువంటి యువతి యువకులు ఎందరో మీ ఫ్యాన్స్ అందరూ వస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా భావి భారత పౌరులు రాబోయే రోజులకి కానీ మీ విధానాలు చూసి మీ మాటలు చూసి వాళ్ళు ఇదే జీవితమేమో అనేటువంటి భావనతోటి వాళ్ళు తప్పుదారి బట్టి వాళ్ళ జీవితాలు పాటు చేసుకోకుండా వాళ్ళని కాపాడండి చాలు ముందు అంతేగాని మీరేదో మీ ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకరు ఉన్నారని చెప్పేసి మీ మాటల ద్వారా వారి జీవితాలను పాడు చేయొద్దని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ అలాగే మీరు మీ పార్టీకి చెందినటువంటి నాయకులు మీ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి బెల్లంకొండ సాయిబాబా గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరేం మాట్లాడినారు సార్ మీరు మాట్లాడిన దాంట్లో అన్నారాం బాబు నీకు పతనం మొదలైంది అన్నారాం బాబు అంత పాతాళానికి నిన్ను తొక్కేస్తా అన్నారాం బాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిన్ను అసెంబ్లీకి పోనీయకుండా చూస్తా తలలు తెగిపడతాయి అని మీరు మాట్లాడతారు మీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి అన్నారాం బాబు నియోజకవర్గంలో తిరిగితే గుడ్డలిని ఊడదీసుకొడతామంటారు ఇవే సార్ మీకు మీరు ఎన్ని పెద్ద 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 మహానుభావుల దగ్గర నుంచి తెలుసుకునింది నేర్చుకునింది ఎందుక సార్ మీరు రాజకీయాల్లోకి వచ్చింది మా గుడ్డలు ఊడదీసుకొట్టించేదానికి మమ్మల్ని అంద పాతాళానికి తొక్కేదానికి వ్యక్తిగతంగా దూషించేదానికా సార్ మీరు వచ్చింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీకు ఒక్క సీటు ఇస్తేనే ఇంత అరాచకంగా మాట్లాడుతున్నారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి 151 సీట్లు ఇస్తే మీరు ఎవరినన్నా ప్రజలను బతకనిస్తారా సార్ అసలు ప్రజల మనుగడ ఏమన్నా ఉంటుందా సార్ కాబట్టే మిమ్మల్ని ఆడుంచాలన్న ప్రజలు ఆజ్ఞ ఉంచున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు ఎట్టయినాడో చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పాట పడినాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి సుమారు 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తద్వారా రాష్ట్ర ప్రజల్లో ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలు ఏందనేది గుర్తెరిగి తను అధికారం చేపట్టిన తర్వాత మాట తప్పకుండా అన్ని కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది మా పార్టీది అని చెప్పి సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నా చూసుకోండి ఇప్పటికైనా మీరు రాబోయే రోజుల్లో కూడా నాయకుడు కావాలంటే ఇటువంటి మాటలు మాట్లాడితే కాలేరు ఎప్పటికైనా ప్రజల్లోకి రండి మీరు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాలని బయటకు తీయండి వాటిని వాస్తవిక రూపంలోకి తీసుకురండి అప్పుడు మాత్రమే మీ మనుగడ అనేది సాగుతుంది లేకపోతే మీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను అట్లనే శవరాజకీయాలు చేయడం కాదండి శవరాజకీయాలు చేసి ఎవరిని మీరు నాశనం చేయాలనుకుంటున్నారు ఏంది మీరు మాట్లాడే విధానం దౌర్జన్యం మీరు చేసి మానేస్తారు మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి మమ్మల్ని తప్పుబడతారు ఎంతవరకు న్యాయం అండి ఆలోచన చేయండి మీరు పెద్దవారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇటువంటి మర్చిపోండి సార్ ప్రతి మాటి మాటికి ఏదో ప్రశ్నిస్తా యుద్ధం చేస్తా అవి ఇవని మాట్లాడతారు ఏంది సార్ మీరు ప్రశ్నించేది భావ సారూప్యమని చెప్పినారు మొదట కమ్యూనిస్టులతోటి చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు తర్వాత టీడీపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు ఇవాళ బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగిండు భావ సారూప్యం ఉంటే కమ్యూనిస్టులకి టీడీపీకి బీజేపీకి పొంతన కుదురుతుందండి ఏంది మీ ఆలోచన ఏం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని సరే అదంతా మీ ఇష్టం మీ విషయం మీ పార్టీ విషయం మాకు అవసరం లే కానీ సార్ ఒక్కటి మీకు దయచేసి మీరు గమనించండి ఆలోచన చేయండి నన్ను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు రైట్ మీ ఆశీస్సులతోటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతోటి మేము రాజకీయాల్లోకి వచ్చినాం అది ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం అయినంత మాత్రాన మీ ఇష్టానుసారం మీరు మాట్లాడేసేస్తే ఎంతవరకు సమంజసమో చూడండి నేను పడగలుగుతా నా కుటుంబ పరిస్థితి కుటుంబీకుల పరిస్థితి ఏంటండి మీరు ఈరోజు మమ్మల్ని
నేనేదో నేరం చేసినట్టుగా మా పార్టీ నాయకులు ఏదో నేరం చేసినట్టుగా ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణ చేసే ముందు బాగా ఆలోచించాలి సార్. మీరు ఆరోపణ చేస్తున్నారు, ఆరోపణ చేస్తే ఎట్లా సార్? అదేం చిన్న విషయమా? మాకు జీవిత కాలాలు మాకు ముద్ర మర్చవచ్చేటువంటి విషయాలు సార్ అవి. మీరు ఊరికి ఆరోపణ చేసేసేసి వెళ్ళిపోతే ప్రయోజనంలే. ఓడతాం గెలుస్తాం, ప్రజల ఆశీస్సులు ఉంటే గెలుస్తాం, ప్రజల ఆశీస్సులు లేకపోతే ఓడిపోతాం. మా నాయకుడు ఆశీస్సులు ఉండని రోజులు ఎన్నిసార్లు పోటీ చేసినా గెలుస్తామనేటువంటి ధైర్యం మాకుంది. కారణం మమ్మల్ని చూసి కాదు, మా నాయకుడిని చూసి ప్రజలు ఓట్లేస్తారు, మా నాయకుడి విధి విధానాలు చూసి ఓట్లేస్తారు. రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. మా యొక్క మనోభావాల పరిస్థితి ఏంటి సార్? మా కుటుంబీకుల పరిస్థితి ఏంటి సార్? మీరేం మాట్లాడుతున్నారు సార్? నిన్న మీటింగ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పతిగట్టుకుని తండ్రి లేకుండా ఒక తండ్రి లేకుండా బిడ్డలు చేసినది అంటారు, అక్క ప్రాణాలు తీసినారు అంటారు, మేము చంపినాము అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవన్నీ ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచన చేయండి. ఊరికి మాట్లాడితే ప్రయోజనం లేదు సార్. ఒక వ్యక్తిని నిందించే ముందు ఆ వ్యక్తి యొక్క గుణగణాలేంటి, పూర్వాపరాలేంటి, విధి విధానాలేంటి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, సమాజానికి ద్రోహం చేసేటువంటి వ్యక్తి అనేది కూడా దయచేసి గమనించాలి. మీరు అది గమనించుకోకుండా మీరు ఈరోజు మాట్లాడినారు. మీ ఇష్టం, ఇంత మాట్లాడడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరేం మాట్లాడినా మీరు పెద్దవారు కాబట్టి, మీ పార్టీ ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి నేను కూడా అంతగా దాని మీద ఇది గౌరవంలా. కానీ ఈరోజు మా నిజాయితీని కూడా మేము నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నింది. మా మీద పడినటువంటి ఈ అభాండాన్ని వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉన్నింది. మీరు ఆరోపణ చేసినారు, సంతోషం, ఆరోపణ రుజువు చేయండి. పోలీసు వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు, రేపటి రోజు మళ్ళీ మీరు మాట్లాడతారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులై అధికార పార్టీకి కొమ్ము కాసి న్యాయం చేయలేదనేది కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి పోలీసుతో అవసరం లే. మీరు నిజాయితీగా మీ ఇష్టం వచ్చినటువంటి మీకు సంబంధించినటువంటి సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయండి. నాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఏదైనా దీంట్లో ఆ మృతి చెందిన వెంగయ్య మృతికి మా బాధ్యత ఉన్నింది అంటే మేము దానికి ఖచ్చితంగా మీరు డిసైడ్ చేయండి చాలు. మీరు నిరూపించండి, మేము న్యాయస్థానాల్లో లొంగిపోతాం. లేదా మొదటి రోజు ఏం చెప్పినారు, రెండో రోజు ఏం చెప్పినారు అని చెప్తున్నటువంటి మీ నాయకులను కానీ, లేకపోతే ఆ మృతుడికి సంబంధించినటువంటి రక్త సంబంధికుల్ని కానీ నార్కో టెస్ట్ చేపించండి. నార్కో టెస్ట్ చేపించేసేసి రాంబాబు నిజమేను, నువ్వు చెప్పినింది మీ తప్పేం లేదు అని చెప్పేసి అని మీకు అనిపించిందా? ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాంబాబుది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వాళ్ళ నాయకులది తప్పేం లేదని చెప్పేసి ప్రజలకు మీరే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదా మాది తప్పునిందనే మాట అయితే ఇద్దయ్యా ఇది ప్రకారం మీ తప్పుంది, మీ వల్లనే చనిపోయినాడు అని చెప్పేసి ప్రూవ్ చేయండి. మేము దాన్ని శిరసావా ఇచ్చి కోర్టులో సరెండర్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పోతే ఇంకోటి సార్, మీరు ఇది ఛాలెంజ్ కింద తీసుకుంటారో లేకపోతే విజ్ఞతతో ఆలోచిస్తారో ఆలోచన చేయండి. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము నచ్చజెప్పుకొని వారి ఆమోదంతో నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తా. నా శాసనసభ్య గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను రాజీనామా చేస్తా. ఇప్పుడే రాజకీయాల్లో మీరు నేను పోటీ చేద్దాం, పోటీ చేద్దాం. పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మరుక్షణం నేను న్యాయ వ్యవస్థకి సరెండర్ అయి నేను ఎలాంటి విచారణ లేకుండా నాకు న్యాయ వ్యవస్థలో ఎంత శిక్ష విధించినా ఆ రోజు నుండి ఆ శిక్షను అనుభవించేదానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఓడిపోతే ఇది గెలుపుకోవడం కోసం కాదండి, ఇది ప్రజా తీర్పు కోరదాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అన్నారాంబాబు వ్యక్తిత్వం ఏంది, అన్నారాంబాబు విధి విధానాలేంది, గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల విధి విధానాలేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పద్ధతి ప్రకారం నియోజకవర్గంలో తిరుగుతుంది, నీ కార్యకర్తలు నీ నాయకులు ఏ రీతికి తిరుగుతున్నారనేది కూడా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు నిన్ను ఓడిస్తే మీ పార్టీని, నీ పార్టీని రద్దు చేసుకోవాలా? నీవు అసభద్రుడివి, నువ్వు ఒకటి మీద నేరారోపణ చేసినావు, చేసినప్పుడు నీకు పార్టీ రన్ చేసేటువంటి అధికారం నీకు లేదు. నువ్వు పార్టీని రద్దు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పగలవా? నీ ఛాలెంజ్కి నువ్వు తీసుకునేటట్లయితే పత్రికాముఖంగా లేదా మీడియా ద్వారా మీ సమ్మతి తెలియపరచండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము నచ్చ చెప్పుకొని వారి దగ్గర అనుమతి తీసుకొని రాజీనామా చేస్తాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం సార్, మీకు బోనస్, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో బై ఎలక్షన్లకి నవస్తే, ఈ ఛాలెంజ్కి మీరు స్వీకరిస్తే మా నాయకుడు కూడా బై ఎలక్షన్లకు రాడు,
ఆయన బొమ్మ పెట్టుకొని నేను ఒక్కని మాత్రమే తిరుగుతా మా జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ వారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మతోటే నియోజకవర్గంలో నేను తిరుగుతాను ప్రజా తీర్పు కోరదాం తద్వారా తెలుసుకుందాం సార్ ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాం సార్ మీరు ఎవర్ని మాట్లాడినా తూలనాడడం అనుకోండి ప్రజల పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి వాళ్ళని రెచ్చగొట్టడం కాదు మీరు చేయవలసింది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి నాయకుడు కావాలనేటువంటి తపన మీకుంటే మా జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి కూడా విన్నవిస్తూ మా జగన్ మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడుతా ఉన్నా మా గిద్దలూరు నియోజకవర్గంలో 2019వ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థిని అయినా బొమ్మను పెట్టినా కూడా గెలుచుకొని వచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గిద్దలూరు నియోజకవర్గం కానీ వైశ్య కులానికి చెందిన నన్ను నా విధి విధానాలను వారు గుర్తించి పిలిపించి సీట్ ఇచ్చినాడు అది మా నాయకుడి యొక్క గొప్పతనం నీలాగా చిల్లర వ్యాపారాలు చేసే వ్యక్తి కాదు మా నాయకుడు అనేది కూడా మీకు వివరిస్తూ ఇప్పటికైనా మీరు ఏదైనా సరే ఇప్పుడు మా భవిష్యత్తుకు సంబంధించిన విషయం మా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం మా మేము రేపటి రోజు సమాజంలో తిరగాలంటే మీరు ఆరోపించిన దాన్ని ప్రూవ్ చేసుకోకపోతే మా సమంజసం ఉండదు కాబట్టి నేను ఇచ్చినటువంటి ఈ రెండు విధానాల్లో మీ ఇష్టం వచ్చిన దాన్ని మీరు ఎంచుకొని మీడియా ద్వారా తెలియపరచండి అని చెప్పేసి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఇది స్వీకరిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నా ప్రజా తీర్పు కోరదాం ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజా తీర్పుకు మీరు రాని పక్షంలో మీరు అన్ని చెప్పినన్ని తప్పుడు మాటలని చెప్పేసి కూడా మీరు ప్రజలకు తెలియపరచాలనేది కూడా తెలియపరుస్తున్నా అది కూడా మీరు చెప్పకపోతే మీరు తప్పుడు విధానాలతో పోతున్నారని చెప్పేసి ప్రజలు భావించండి అనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా